బేసికలీ మాది కడప అండి. బట్ నేను ఇలాగే మీకు ఇన్స్టాగ్రామ్లో చూసి బాబాయ్ మిక్చర్ బండి, బట్ ఎగ్జాక్ట్లీ నాకు మిక్చర్ బండి నేమ్ కూడా తెలియదు. ఇక్కడ మెయిన్ ఏమంటే చికెన్ మిక్చర్ అని చెప్పేసి స్పెషల్గా ఉంది. ఈవెన్ నేను నాన్ వెజ్ ప్రియుని కాకపోయినా కూడా నా మిత్రులందరినీ పిలుచుకొని వచ్చి నాన్ వెజ్ చికెన్ మిక్చర్ అనేది బాగా తినిపిస్తున్నాను. మా ఫ్రెండ్స్ కూడా అంతా బాగా లైక్ చేశారు. చికెన్ అదే 2006 అనుకుంటున్నా, 2006 అనుకుంటా, అంతే 2006. ఇంకా అదే ప్లేస్ అండి. అంటే మా అన్న కొద్దిగా అటు ఇటు వెళ్తాను తప్పించి చేస్తాను రోడ్లో, ఎప్పుడన్నా ఎక్స్టాంగ్ చేసినప్పుడు ఆడు అంతే తప్పి. ఓకేనా, సమోసానా, బజ్జీ మసాలా, బఠానీ, ఎగ్గు, ఆలు, బ్రెడ్, చికెన్, సమోసా, మామూలుగా అన్నింటిలోనే ప్రతిదానికి 3 ఐటెంలు ఉంటాయి. బ్రెడ్ బజ్జీ, బ్రెడ్ మిక్చర్ ఉంటుంది, బ్రెడ్ కటింగ్, బ్రెడ్ బఠానీ, పల్లీ మసాలా అంటారు, మళ్ళీ పల్లీ మసాలా మామూలు కామన్, అది ఎక్కడైనా ఉండదు. సమోసా మాత్రం మీకు ఎక్కడ దొరకదు ఈ టైపు. అలాగే వెజ్లో ఉండేది పల్లీ, బ్రెడ్ మిర్చి చాలా బాగుంటుంది బాబాయ్ దగ్గర. అలాగే సమోసా మిక్చర్, సమోసా మిక్చర్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్ ఈ పల్లీ మిక్చర్, ఈ పల్లీ మిక్చర్ అందరూ బాగా ఇష్టంగా తింటారు. మేము ఒకటి తినాల్సిందిగా రెండుగా తింటున్నాం. ఎట్లంటే మామూలు ఏదైనా 20 అమ్మా, ఒక చికెన్ ఒకటే 25 రూపాయలు. అంటే చికెన్లో ఏదైనా ప్లస్ ఏ ఎగ్గ కలుపుకున్నారనుకో ఒక 10 రూపాయలు 15 రూపాయలు యాడ్ అవుతుంది అంతే. అంతా స్టూడెంట్స్ కాబట్టి కొద్ది రేట్లు కొద్ది రీజనబుల్గా ఉంటుంది ఉంచామాట. చాలండి, అదే చాలు మాకు ఎక్కువే. ఎన్వి ఒకటే, చికెన్ ఒకటి, ఎగ్ ఒకటి అంతే. చికెన్లో చికెన్ మిక్చర్ ఉంటుంది, చికెన్ కటింగ్ ఒకటి ఉంటుంది, చికెన్ బఠానీ, ఈ 3 ఐటెంలు ఉంటాయి. అసలు ఏమండి ఫనీ మిక్చర్స్ అంటే అర్థమైపోద్ది అందరికన్నా. అది గూగుల్లో ఉంటుంది, గూగుల్ మ్యాప్లో ఉంటుంది కూడా. నీకు స్లైస్ ఒకటే కదా, ఈ స్లైస్ ఉంటుంది కానీ పడమట అయ్యప్ప నగర్ అండి, పడమట అయ్యప్ప నగర్, యలమకుదురు రోడ్డు, యలమల కుదురు రోడ్డు, అలంకార్ పక్కన. అంతే ఇంకేం అక్కడ, ఇంకా అలంకార్ యలంకుదురు రోడ్డు అంటే సరిపోద్ది. పాస్ చెక్ పోస్ట్ సెంటర్ నుంచి లెఫ్ట్ తిరగాలి, పాత చెక్ పోస్ట్ సెంటర్ నుంచి లెఫ్ట్ తిరగాలండి. లెఫ్ట్ తిరిగితే కొద్దిగా ఎదురుకు వచ్చిన తర్వాత కనపడుతుంటుంది అలంకార్, అలంకార్ పక్కన సింగిల్ గానే కనపడుతుంది బండి. పని మిక్చర్, పని మిక్చర్ గ్రూప్ అంతే, వాట్సాప్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ అమ్మా అంతే బండి. అప్డేట్ అంటే ఒకరోజు ఒకటే, ఏదైనా సెలవు రోజుని ఆ సెలవు రోజు అంతే. తర్వాత మళ్ళీ కంటిన్యూ, ఇంకా పెడుతున్నాను ఈరోజు పెడుతుంటే కంటిన్యూ పెడతాం, ఇంకా అంతే కంటిన్యూ లెక్క. ఇంకా పెట్టకపోతేనే పెడతా, ఓన్లీ అప్డే అడ్మిన్ నేను. ఇంకెవరు వాట్సాప్లో గ్రూపులు పెట్టుకోను, గ్రూప్ మామూలుగా వాట్సాప్లో ఇచ్చుకుంటామే, అంతే తప్పించి మామూలుగా గ్రూపులే పెడతాను లేదు.
చికెన్ అయితే 7:30 అంటే 7:30 8 లోపు అయిపోద్ది, మ్యాక్సిమం 7:30 అంటే ఒకటి అరగంట పోవాలంటే అట్లా. 4 గంటలకి వస్తాను, 4:30 రెడీ అయిపోతాం మొత్తం. చికెనే ఫేమస్, ఇక పిల్లలందరూ చికెనే తింటారు, మాకు కాలేజీ పిల్లలందరూ చికెనే. ఆదివారం ఉండదు, ఆదివారం సమస్య లేదు, ఎందుకంటే నాకు స్టూడెంట్స్ ఉంటారు కదా, కాలేజీ నుంచి వచ్చి స్టూడెంట్స్ ఉంటారు కదా, అరకు ఉన్న బేరం ఉండదు మాకు, ఉన్న పెట్టమని. తాడేపల్లి, తాడేపల్లి, భావనాయపురం, గొల్లపూడి, ఇద్దామా బ్రెడ్ చూస్తాం ఉన్నట్టు. గొల్లపూడి, ఏలూరు నుంచి కూడా వచ్చి వాళ్ళు ఉన్నారండి మాకు బ్యాచ్, ఏలూరు బ్యాచ్ ఉన్నారు. ఒక్కనే, ఎందుకంటే ఎవరు చేయబడ్డా బాగోదు, దాంట్లో టేస్ట్ ఉండదు, అంటే ఒక్కనే చేసుకుంటాను, ఎవరికి ఛాన్స్ ఉన్నాను, టేస్ట్ మారిపోద్ది కదండి. ఇప్పుడు మీరున్నారు, నా చేతిలో తినదు వేరు, ఇంకో చేతిలో తిన్న వేరుగా ఉంటుంది కదా. ఓకే అమ్మా, నేనున్నారు, నేను చేసింది మీకు ఎలా ఉన్నా తింటారా, అదే బయట చేసాను ఈ బాగలేదు అని చెప్పి తిడతారా, అది అవన్నీ పెట్టుకోండి. ఏదైనా ఒకటే ఒకటే ఒకటి చేతి మీద వెళ్ళాలండి, ఏ వ్యాపారం అయినా ఒకటి చేతి మీద వెళ్తాం మంచిది. అడగండి, వాళ్ళని అడగండి, టేస్ట్ కంపేరింగ్. మేము యాక్చువల్లీ కడపలో మేము స్నాక్స్ అనేది తీసుకుంటున్నాం, కానీ మాకు ఎప్పుడు ఇటువంటిది దొరకలేదు. ఇక్కడ ఈ టేస్ట్ బాగుంది కాబట్టి మేము డైలీ ఒక్కసారన్నా వస్తాం. ఇంకోటి ఏంటంటే మాకు మా పిల్లలు అందరం, మా పిల్లలు లేకే ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి ఇంకా పిల్లలు అంటాం. ఒక రూపాయి అటు ఇట్లా వాళ్ళు ఇస్తారు, ఎక్కువ ఇస్తారని 10 రూపాయలు ఎక్కువ అని కాలు ఇస్తారు, అదే 10 రూపాయలు ఎవరు తక్కువ, అది ఒకటి ఉంది మా ప్లస్ పాయింట్ అదే. ఏమా సరిపోయిందా? కాస్ట్ రీజనబుల్ అండి, ఈవెన్ నార్మల్ పర్సన్ కూడా మనం తీసుకోవచ్చు. అండ్ మనకి వితిన్ 25 రూపీస్లో మనకి ఆ చికెన్ మిక్చర్ అనేది ఇస్తున్నాడు, ఇవన్నీ 20 రూపీస్ తీసుకున్నాం. చాలా రీజనబుల్గా ఉంది, టేస్టీగా ఉంది, బాగా తినచ్చు. అంటే అందరికీ నచ్చాలని ఉండదు, అర్థమైందా? ఇప్పుడు మీకు తాజ్మహల్ అంటే ఇష్టం అండి, మాకేమో అయ్యప్ప నగర్లో శివాలయం ఇష్టం, అంతే, అలాగే అంతేనండి. ఎవరికి ఇష్టం వాళ్ళు, అలాగని అందరికీ నచ్చాలని లేదు, 100కి 80 మందికి నచ్చినా చాలు నాకు, ఎక్కువ అక్కలే.